సద్గురు, ఓ గురువుగా మీరు మా జీవితంలో ఎలాంటి పాత్రను పోషించనున్నారు? What is the role I'm going to play? నేను ఎలాంటి పాత్రను పోషిస్తానంటారా? గురువు అనే పదానికి అర్థం ఏమిటంటే, గు అంటే అంధకారం, రు అంటే తొలగించేవాడు, అంధకారాన్ని తొలగించేవాడని. అంధకారాన్ని ఎలా తొలగించాలి? మీరు ఒక ప్రదేశం నుండి అంధకారాన్ని పారద్రోలలేరు. ఎందుకంటే చీకటి అనేది సృష్టిలో ఒక భాగం కాదు. వెలుగు లేనప్పుడే చీకటి అనేది ఉంటుంది. వెలుగు అన్నప్పుడు మనం వెలుగుకు విలువ ఇస్తాం, ఎందుకంటే అది మనకు స్పష్టతను తెస్తుంది. వెలుగు లేనట్లయితే స్పష్టంగా చూడలేరు. వెలుగు ఉంటే స్పష్టంగా చూడగలరు. కాబట్టి నిజానికి మీరు విలువ ఇస్తున్నది వెలుగుకి కాదు, అది తెచ్చే స్పష్టతకు. కాబట్టి ప్రాథమికంగా మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారు, జీవితంలోని ఏ అంశాన్ని ఎదుర్కొంటున్నారు అనేవి ముఖ్యం కాదు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు దాని పట్ల స్పష్టత ఉండాలి. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలగాలి. విషయాల్ని ఉన్నవి ఉన్నట్లుగా చూడటం, ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటమే స్పష్టత అంటే. ప్రధానంగా గురువు పనేమిటంటే మీలో నైతికత తీసుకురావడం కాదు, మీలో ఆధ్యాత్మికత తీసుకురావడం అతని పని. రెండింటికి తేడా ఏమిటంటే, ఒకటేమో బలవంతంగా చేసేది, ఇంకొకటేమో సహజంగా వికసించేది. మానవ స్వభావం పరమోన్నతమైన సంభావ్యతను చేరుకునేలా చేయడం. ఓ గురువుగా ఎలాంటి పాత్రని పోషిస్తాను అంటారా? నాకు చాలా గొప్ప అభిరుచి ఉంది, అందువల్లే మిమ్మల్ని మీరు సుముఖంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మీరు ఎంత సుముఖత్తో ఉంటారనే దాన్ని బట్టి నేను ఆ మేరకు పాత్రను పోషిస్తాను. మీరు నన్ను అనుమతిస్తే మీరు మీ బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలనేది కూడా నిర్ణయిస్తాను. నిర్బంధంగా కాదు, కానీ సహజమైన ఎంపికగానే. ఎంతో అల్పమైన విషయాల్లో కూడా అది అభివ్యక్తమవుతుందని చెప్తున్నాను. అంటే మీరొచ్చి ఇడ్లీ తినాలా దోశ తినాలా అనేది మీరే నిర్ణయిస్తారా? అలా కాదు. వీధిలో నడుస్తున్నప్పుడు మీరు గుంతలో అడుగేస్తారా లేదా పేవ్మెంట్ మీద అడుగేస్తారా అనేది మీరు నిర్ణయించేది కాదు, సూర్యుని వెలుగు నిర్ణయిస్తుంది. అవునా? ఆ విధంగా చూస్తే అవును, ప్రతి అంశం మీరు సుముఖంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిగత జీవితం మీకు ఉండాలనుకుంటే అది మీ ఇష్టం. మీ ఆధ్యాత్మిక జీవితంపై మాత్రమే నేను ప్రభావం చూపాలనుకుంటే నాకు ఓకే. కొంతమంది సూర్యుణ్ణి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తారు, ఏడాదికోసారి. ఇంకొంతమంది మాత్రం సూర్యుణ్ణి స్వాగతించేందుకే ప్రతిరోజు పొద్దున్నే లేస్తారు. అది మీ ఇష్టం, దాన్ని మీకే వదిలేస్తున్నాను.